హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తునే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ప్రధాన ద్వార నియమాలు. అయితే సాధారణంగా మీరు ఎక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేసినా మామూలుగా ఈస్ట్లో కావచ్చు, వెస్ట్లో కావచ్చు, సౌత్లో కావచ్చు, నార్త్లో కావచ్చు, ఎక్కడైనా డోర్ కేవలం డోర్ ఏర్పాటు చేసుకోండి, మంచి డిజైన్ ఉండాలి, మంచి గణేశుని బొమ్మ రావాలి, లక్ష్మీదేవి బొమ్మ రావాలి, లేదంటే కనుక ఒక నెమలి బొమ్మ రావాలి, లేదంటే ఏదైనా డిజైన్ రావాలి అని కోరుకోవడం అనేది సాధారణంగా మీరు చూస్తూ ఉంటారు, మంచి మంచి డిజైన్స్ చెక్కిస్తూ ఉంటారు. సో దాని తర్వాత డోర్ యొక్క హైట్ ఎంత ఉండాలి, ఇది చాలామంది ఎవరికి తెలియదు. చాలామంది వాస్తు వాళ్ళు కూడా మీకు దీనికి సంబంధించిన సమాచారం అనేది ఇవ్వరు వాళ్ళు. దాని తర్వాత డోర్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, దాన్ని విడత ఎంత ఉండాలి, దాని పొడవు ఎంత ఉండాలి, ఓకే, దాని యొక్క స్ట్రాంగ్నెస్ ఎంత ఉండాలి, వీక్ ఉంటే ఏమవుతుంది, స్ట్రాంగ్ ఉంటే ఏమవుతుంది, డిజైన్స్ ఉండాలా, స్మూత్ ఉండాలా, ఓకే. సో ప్రధాన ద్వారం అంటే ఏంటి, మిగిలిన ద్వారాలకు ప్రధాన ద్వారానికి తేడా ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీరు నేర్చుకోండి, ఓకే. సో మొదటిగా చూడండి, 2 doors + 3rd eye. అయితే ఎప్పుడైనా సరే ప్రధాన ద్వారము అంటే ఏంటంటే మన ఇంటికి సంబంధించిన అన్ని ద్వారాలకు మించినది అని. ప్రధాన వ్యక్తి అంటే మన ఇంట్లో ఉండే వాళ్ళందరికంటే మించిన వ్యక్తి. అయితే మన ఇంటిలో వచ్చేసేసి ప్రధాన వ్యక్తిని అతను అంతా మెయింటైన్ చేస్తాడు కాబట్టి అతన్ని ప్రధాన వ్యక్తి అని అంటాం. సో అదేవిధంగా మన ఇంట్లో వచ్చే మంచి చెడులు, డబ్బులు ఏవైనా సరే ఎక్కడి నుంచి వస్తుంది, పేరు ప్రతిష్టలు కావచ్చు, ప్రతిదీ ప్రధాన ద్వారం గుండా వస్తుంది. అయితే ప్రధాన ద్వారం ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉండే అన్ని ద్వారాలకు మించిని పెద్దగా ఉండాలి, అంటే హైట్లో విడ్త్లో. మిగిలిన డోర్స్ అన్నీ లింటర్ లెవెల్ ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఇది ఒక డోర్, అంటే సాధారణ డోర్ అనుకుందాం, ఇది డోర్, ఇక్కడ నుంచి ఒక లింటర్ లెవెల్ వేస్తారు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒక లింటర్ లెవెల్ ఇట్లా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక లింటర్ లెవెల్ ఏర్పాటు చేసి ఇదే ప్రకారం ఇల్లు మొత్తం కూడా మీకు డోర్స్ ఏర్పాటు చేసేస్తారు. అయితే అన్నిటికీ సమానంగానే ప్రధాన ద్వారం కూడా ఉన్నప్పుడు దానిని ప్రధాన ద్వారం ఎందుకు అంటారు, దాన్ని అనరు, ఓకే. చాలామందికి తెలియక దీన్ని ప్రధాన ద్వారం అని అనుకుంటారు వాళ్ళు, అంతేగాని ఇది ప్రధాన ద్వారం కాదు. ప్రధాన ద్వారం అంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, మన ఇంటిలో ఎన్ని డోర్స్, ఎన్ని విండోస్ ఉన్నాయో వీటన్నిటికీ మించినది ఏదైతే ఉంటుందో అది ప్రధాన ద్వారము. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, ప్రధాన ద్వారం తూర్పు మధ్య భాగం నుంచి, అంటే మొత్తం 9 భాగాలు మనం తూర్పులో చేస్తే ఈ తూర్పులో 3వ భాగం, 4వ భాగం, 5వ భాగంలో మీరు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసినట్లయితే అక్కడ ఎవరైతే ఇంద్రుడు, జయంత, సూర్యుడు వీళ్ళ యొక్క ప్రభావం అనేది ఆ ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది ఎట్లా ఏర్పాటు చేయాలనేది ఇక్కడ చూడండి మీరు. ఒకవేళ ఇది మొత్తం స్థలం అనుకోండి, ఇది వచ్చేసేసి 3rd place అనుకోండి, ఇది 4th place, ఇది 5th place, అంటే 3 కలిసింది మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా. ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఓకే. ఇందులో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, అంటే ఇట్లా మీరు ఒక డోర్ ఏర్పాటు చేసుకొని కిటికీలు ఏర్పాటు చేసుకొని ఇట్లా చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఆరోగ్యం కావచ్చు, ఏ పని అనుకుంటే ఆ పని అయిపోవడం కావచ్చు, లేదంటే అందరిలో ఒక ఆధిపత్యం కావచ్చు, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఇవి ఏర్పడతాయి. నెక్స్ట్, డోర్స్ ఎప్పుడైనా మనం డోర్స్ తీస్తే లోపలికి తీసే విధంగా ఉండాలి. అదేవిధంగా విండోస్,
ఎప్పుడూ బయటికి తీసే విధంగా ఉండాలి. సో సాధ్యమైనంత వరకు కొంతమంది ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే డోర్లు బయటికి తీయడం కొన్ని ఇండ్లలో కనిపిస్తుంది, అదేవిధంగా కిటికీలు లోపలికి తీయడం అనేది కనిపిస్తుంది. కిటికీలు ఎప్పుడైనా బయటికి తెరుచుకోవాలి, డోర్స్ ఎప్పుడైనా లోపలికి తెరుచుకోవాలి. ఇది శాస్త్రానికి సంబంధించిన నియమం. సో నెక్స్ట్ చూడండి, హైట్స్ ఆఫ్ అబోవ్ ఆల్. ఇందాక చెప్పుకున్నాం మనము, ప్రధాన ద్వారం అనేది ఇంటి మొత్తానికి హైట్లో ఉండాలి, విడ్త్లో ఉండాలి. సో మినిమం అట్లీస్ట్ మీరు చేసుకోవాలి అనుకుంటే 4x8 మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్నెస్. ప్రధాన ద్వారము అంటే అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. సో స్ట్రాంగ్ ఉండాలి, స్మూత్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, స్ట్రాంగ్ ఉంటే ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యే ప్రధాన ద్వారం స్ట్రాంగ్ ఉంటే ఆ ఇంటిలోని ప్రధాన వ్యక్తికి చాలా ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ ప్రధాన ద్వారం చాలా వీక్గా ఉంది, మెత్తగా ఉంది, గట్టిగా దంతే ఇరిగిపోతుంది, డబ్బులు లేకనో ఏదో ఒక సమస్యలతోనో సాధారణ ద్వారం అనేది ఏర్పాటు చేసుకున్నాం, అప్పుడు ఆ ఇంట్లో ఉండే వ్యక్తికి ఏమవుతుందంటే సరైన ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి సరైన మంచి చాలా స్ట్రాంగ్ ఉండే విధంగా మీరు ఈ డోర్ ఏర్పాటు చేసుకోవాలి, అప్పుడే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తికి చాలా ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్ స్మూత్నెస్. ఇందాక నేను చెప్పుకున్న విధంగా ఏదైతే విషయం మీకు చెప్పానో, డిజైన్స్ వేసుకోవడం, ఎప్పుడైతే మనకు స్ట్రక్చర్ అంటే ఒక డిజైన్ ఏర్పాటు చేసుకోవడం లాంటివి చేస్తారో, ఈ ప్రధాన ద్వారం మొత్తం మీకు స్ట్రక్చర్ అంటే ఒక డిజైన్ లాగా ఏర్పాటు చేయడం వలన ఏదైతే ఈ గుతుకలు అంటే చిన్న చిన్న గుంతలు ఇట్లా రావడం వల్ల ఎవరైతే ప్రధాన వ్యక్తి ఉన్నాడో అతని జీవితం కూడా ఈ గుతుకలుగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ మెయిన్ డోర్ ఎంత స్మూత్ ఉంటే అతని లైఫ్ అంత స్మూత్గా రన్ అవుతుంది. సో ఇది దీనిలోని రహస్యం. ఓకే, నెక్స్ట్ చూడండి, వీక్ నో ప్రొటెక్షన్. ప్రధాన ద్వారం వీక్ ఉంటే ప్రొటెక్షన్ ఉండదు, ఇందాక మనం చెప్పుకున్నాం. సో 7-11 ఫ్యూచర్ డోర్. తూర్పు ఇంద్రునికి సంబంధించింది. ఇంద్రుడు మన ఇంట్లో రావాలంటే దేని మీద వస్తాడు, ఏనుగు మీద వస్తాడు. సో ఏనుగంత స్పేస్ అంటే డోర్ మీరు ఏర్పాటు చేసినట్లయితే ఎంత రావాలో తెలుసా మీకు, 7 feet విడ్త్, 11 feet హైట్. సో మన ఈస్ట్లో ఎంత పెద్ద ప్రధాన ద్వారం ఉంటే అంతటి పవర్ఫుల్, మనకు శక్తివంతంగా మన యొక్క లైఫ్ ఉంటుంది, మన ఆరోగ్యం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మనం ఏ కార్యం చేస్తే ఆ కార్యంలో సక్సెస్ఫుల్ అనేది 100% ఉంటుంది, జయం ఉంటుంది. సో ఈ విధంగా ఇది పనిచేస్తుంది. మన ఇంట్లోకి వచ్చే మంచి చాలా పెద్దగా రావాలి. ఏవైతే కిటికీలు ఉంటాయో, చిన్న చిన్న కిటికీలు ఏవైతే ఉంటాయో, డోర్స్ ఉంటాయో, ఇక్కడ నుంచి కొంచెమే బయటికి వెళ్ళాలి. సో ప్రధాన ద్వారం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రధాన ద్వారానికి సంబంధించిన నియమాల గురించి మనకు ఒక సబ్స్క్రైబర్ అనేది ఒక 2-3 కూడా కామెంట్లో తెలియజేశారు. సో వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను నేను. సో అదేవిధంగా చూడండి, నెక్స్ట్ కరెక్ట్ ప్లేస్. అయితే ప్రధాన ద్వారం ఏర్పాటు చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసేది ప్రయోజనం లేదు. సరైన 90 degrees చెక్ చేసి దాన్ని బేస్ చేసుకునే మీరు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రాంగ్ ప్లేస్. ఒకవేళ మీరు రాంగ్ ప్లేస్లో పెట్టారు, ఎవరైతే రాంగ్ ప్లేస్లో పెట్టారు అక్కడ ఏ నెగిటివ్ దేవీ దేవతలు ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ అయ్యి మన ఇంటిని సమస్యల్లోకి తీసుకువెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పిన నియమాలు కేవలం కొన్ని మాత్రమే, ఇంకా ఇటువంటి నియమాలు ఒక 15-20 వరకు ఉన్నాయి. తర్వాత వీడియోలో దీని గురించి మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ సింపుల్గా ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి, ప్రధాన ద్వారం ఎప్పుడైనా హైట్ ఎంత ఉందో దానికంటే ఒక 1/2 feet కానీ 1 feet కానీ డౌన్లో మీరు కిటికీ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఒక నియమం. లెఫ్ట్ రైట్ ఈ రెండు కళ్ళతో సమానం. ఇది నోరు. ఓకేనా, నోరు ఎంత పెద్దది ఉంటే అంత శక్తి అన్నమాట, ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. దాని తర్వాత ఈ రెండు డోర్ల నియమాలు ఏంటి అంటే, మనము ఏదన్నా పని చేసేటప్పుడు కానీ లేదంటే బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఒక డోర్ మూసుకుపోయినా ఇంకొక డోర్ మన కోసం తెరిచే ఉంటుంది అనేది దీని అర్థం. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా సమస్యల వల్ల
మనకు రెండు డోర్లు కూడా మూసుకుపోయిన పరిస్థితి ఉంటే మూడవ కన్ను తెరుచుకోవడానికి కూడా మీరు ఏర్పాటు చేయాలి. ఈ మూడవ కన్ను ఇక్కడ ఉంటుంది చూడండి. మన ప్రధాన ద్వారానికి పైన ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేసినట్లయితే అది మూడవ కన్నుగా మీకు పనిచేస్తుంది, శివుడి మూడవ కన్ను అన్నమాట. సో ఈ విధంగా వాస్తుకి సంబంధించిన ప్రధాన ద్వార నియమాలు కొన్ని మనం చెప్పుకున్నాం, ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం మనం. సో నా యూట్యూబ్ ఛానల్లోని చాలా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.